ముందు వీడియోస్లో పరిటాల ఆంజనేయస్వామి, కంచికచర్ల శివసాయి క్షేత్రం, మాగల్లు లక్ష్మీ నరసింహస్వామి వీడియోస్ పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి పెనుగంచి ప్రోలు, పెనుగంచి ప్రోలు గోపయ్య తిరుపతమ్మ గారిల దేవస్థానం అండ్ ఉన్నూరు అంకమ్మ గారి దేవస్థానం అనమాట. లోపలంతా ఎలా లేదు. ఈ టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఈ టైం వచ్చేసి యాక్చువల్గా అన్ని దేవస్థానాలు తిరిగి వచ్చేసి దర్శనాలు చేసుకొని వచ్చేసరికి ఈ టైం అవుతుంది. ఇక్కడ వచ్చేసి తిరునాళ్ళు జరుగుతుంది. పెనుగంచి ప్రోలు వచ్చేసి కృష్ణా జిల్లాలోని విజయవాడకి దగ్గరలోని నందిగామ ప్రాంతం జగ్గయ్యపేట మండలంలోని పెనుగంచి ప్రోలు అనే గ్రామంలో శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇక్కడ కూడా వీడియోకి అనుమతి లేదన్నమాట. సో నేను దేవాలయం ప్రాంగణం వరకే చూపిస్తూ ఇక్కడ విశేషతను తెలియజేస్తూ ఉంటాను. తిరుపతమ్మ దేవతకి కూడా ఒక చిన్న కథ ఉందండి. ఆ దేవత గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఆమె ఒక సాధారణ గృహిణి. ఆమె నియమ నిష్ఠలతో దైవభక్తితో గడుపుతూ ఉండేది. ఆమెకి యుక్త వయసు వచ్చిన తర్వాత మేనమామ కుమారుడైన కాకాని గోపయ్యతో వివాహం జరిగింది. వివాహం తర్వాత అత్తగారిళ్ళైన పెనుగంచి ప్రోలు వచ్చింది. ఆమె ఆ గ్రామంలో అడుగుపెట్టగానే ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా కలకల్లాడుతూ ఉన్నాయి. ఇంతటి శుభ పరిణామానికి కారణం ఆమె అని ఆమెని ధర్మాత్మురాలుగా కీర్తించారు. ఇలా కొంతకాలం తర్వాత వర్షాలు లేక ఎండలు పెరిగి కరువు కాటకాలు సంభవించాయి. ఆ కరువు కాటకాల సమయంలో 7 దొడ్ల ఆలమందల గల పశువులను మేపటం కోసం కంచికచర్ల దగ్గరలోని అరణ్యంలోకి గోపయ్య వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అత్త తోటి కోడలు సాధించసాగారు. కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో అలా రోజు రోజుకి క్షీణించి కుష్టు వ్యాధిగ్రస్తురాలు అయ్యింది. ఆ వ్యాధి వలన ఆమెని గొడ్ల చావిడిలో ఉంచి ఇంట్లోకి రానివ్వలేదు. అలాంటి స్థితిలో తిరుపతమ్మకి పాపమాంబ అనే ఆవిడ ఆమెకి ధైర్యం చెప్పి ఆమెకి అన్నీ చూసుకుంటూ ఉంది. ఇది ఇలా ఉండగా పశువులు మేపటానికి వెళ్ళిన గోపయ్యను పులి చంపేస్తుంది. ఈ వార్త తెలుసుకున్న తిరుపతమ్మ జీర్ణించుకోలేక తను జీవించటం అనవసరం అని తలచి విధి విధానం తెలుసుకొని తన అవతారం సమాప్తం గురించి గ్రామ అధికారులకు తెలియచేసి ఈ క్షేత్రం నందే దేవతగా వెలసి భక్తుల కోరికలను తీర్చదనని గొడ్ల చావిడిలో తనకు చివర దశలో ఎంతో సేవలు చేసిన పాపమాంబ తనకు పూజలు నిర్వహిస్తుందని చెప్పి తన భర్త పాదరక్షలు తన ఎదపైన పెట్టుకొని ఆమె సహగమనం చేసి తన తనువు చాలించి వెంటనే దేవిగా అవతరించి గ్రామవాసుల చేత పూజలు అందుకుంటుంది. ఆ విధంగా వెలిసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ రోజు రోజుకు తమ భక్తులను పెంచుకుంటూ ప్రస్తుతం ఒక గొప్ప దేవతామూర్తిగా పూజింపబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఆవులకి మేత వేస్తున్నామండి. గడ్డి వచ్చేసి గడ్డి, తోటకూర, ఆకుకూరలు వచ్చేసి వాళ్ళు అమ్ముతారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో బోనాలు ఎలానో ఇక్కడ కుండలో పొంగలి చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకోవటం అనమాట, నైవేద్యం సమర్పించుకోవటం అనమాట. అలా సమర్పించుకున్న తర్వాత అందరికీ ప్రసాదంగా పంచుతారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పెనుగంచి ప్రోలు నుంచి అక్కడికి దగ్గరలోని తిరుమలగిరికి బయలుదేరామండి. తిరుమలగిరి వచ్చేసి కూడా కృష్ణా జిల్లాలోనే జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నామండి. ఇక్కడ కూడా మనకేంటంటే లోపల వీడియోకి ఎలా లేదు. కాకపోతే అక్కడ పంతులు గారు వచ్చేసి అక్కడ ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా అందరికీ వచ్చిన భక్తులందరికీ బాగా విడమర్చి అక్కడ విశేషాలు అన్నీ బాగా చెప్తున్నారండి. అక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆ దేవుడికి చెప్పుకుంటే కనుక ఆ సమస్య ఇట్టే తీరిపోతుందంట.
తిరుమల గిరిలో వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభు వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడ అయ్యగారు మాకు చెప్పినవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే రికార్డ్ చేస్తాము అని కూడా మేము అడిగామండి, కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సో మీకు వాళ్ళు చెప్పినవి నేను చెప్తానండి. ఇక్కడ శ్రీనివాసుడు వచ్చేసి పద్మావతి దేవిని అన్వేషిస్తూ వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చాడట. పద్మావతీదేవి జాడ తెలియక అటవీ ప్రాంతంలో ఒక పుట్టలో విశ్రమించాడట. విశ్రమించిన స్వామికి ఒక దివ్యమైన గోవు తన క్షీరధారతో ఆకలి తీర్చిందట. అలా విశ్రమించిన సన్నిధే తిరుమలగిరి అని పిలుస్తున్నారు. ఇక్కడ మనకి విగ్రహ రూపంలో కాకుండా పుట్ట రూపంలో దర్శనమిస్తాడండి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయ్యగారు చాలా బాగా అనిపించింది మాకు. అంతేకాకుండా త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండపైన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ మహర్షి, నీవు ఈ కొండపై వెలసి భక్తుల కోరికలు నెరవేరిస్తే చాలు అంటాడు. మహర్షి కోరిక మేరకు వాల్మీకి రూపశిల మీద తిరుమలగిరి కొండ మీద వెంకటేశ్వర స్వామి స్వయంభుగా అవతరించాడు. ఈ స్వామి నామాలు ధరించే వెలిసాడు కాబట్టి నామాల వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాదండి, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నామాలు పెడతారు. ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ నామాలు పెడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తూర్పున స్వామివారి ఎడమ కాలి పాదఘట్టంలో కోనేరు ఏర్పడింది. ఏకశిలలో పాద ఆకృతిలో కోనేరు వెలిసింది. ఇక్కడ వెంకటేశ్వరుడు వాల్మీకి నుంచే పూజలు అందుకుంటాడు. అందువలన సూర్యాస్తమయం తర్వాత దేవాలయం మూసివేస్తే మరలా సూర్యోదయం తర్వాతే తెరుస్తాడు. ఆలయం మూసిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరూ వెళ్ళరట, ఎందుకంటే దేవతా సర్పం అక్కడ సంచరిస్తూ ఉంటుందట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే పూజలు చేస్తారు. సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యోదయం వరకు స్వయంభుగా వెలసిన స్వామివారిని దేవతలే పూజిస్తారట. దీనికి నిదర్శనం ఉదయం గర్భగుడి తెరవగానే పుట్ట చుట్టూ దేవతలు అభిషేకం చేస్తారు కదా, ఆ అభిషేకం తీర్థం కూడా ఉంటుందంట. మనకి కావాలి అంటే ఆ నిదర్శనం తెలుసుకోవాలంటే 6కి అలా ఓపెన్ చేసినప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చంటండి. మాకు తిరుమలగిరిలో దర్శనం బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత కృష్ణా డిస్టిక్కేనండి అన్నీ మేము కవర్ చేసింది. కృష్ణా డిస్టిక్లోని జగ్గైపేట మండలంలోని ముత్యాల అనే గ్రామంకి వెళ్ళామన్నమాట. ముత్యాల గ్రామంలోని ముక్తేశ్వర ఆలయం చూద్దామండి, అక్కడ విశేషాలు కూడా తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ముక్తేశ్వర ఆలయ ప్రాంగణం మొత్తం చుట్టుపక్కల ఈ కనిపించే అంతా మొత్తం కలిపి 108 ఉప ఆలయాలు ఉన్నాయంటండి. దేవతామూర్తులు, గణపతి అయితే, వెంకటేశ్వర స్వామి అయితే, ఆంజనేయ స్వామి అయితే, అలా మొత్తం 108 ఉప ఆలయాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాలు, ఈ శివలింగాలకి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే సాక్షాత్తు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లే అంటారంటండి. భక్తులు లింగ ప్రతిష్ఠ చేయడానికి వీలుగా శివలింగ ఆకృతులు సిద్ధంగా ఉంటాయి. అక్కడ అర్చకులు వేద మంత్రాలతో విధి విధానాలతోటి ప్రతిష్టను ఘనంగా చేస్తారంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ గుడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అంటే కనుక 2000 అలా చెప్పారండి, అలా ప్రతిష్ఠించవచ్చు. ఇవన్నీ అలా ప్రతిష్ఠింప చేసినవేనండి. వీళ్ళ సంకల్పం ఏంటంటే కోటి లింగాలను ప్రతిష్ఠించాలని వారి సంకల్పం అంట. ఇప్పటికొచ్చేసి 800,000 అయ్యాయి అని చెప్పారు, కానీ నాకు సరిగా గుర్తులేదండి, మీతో షేర్ చేసుకుందామంటే. ఇక్కడ ప్రధాన లింగాకారం వచ్చేసి పంచముఖ అమృత లింగేశ్వర స్వామి అండి. అంటే 5 ముఖాలు కలిగి ఉంటాడు. 4 వైపులా 4 ముఖాలు కనుక 4 ద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు ఉండటం ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. 4 వైపులో 4 ముఖాల పేర్లు కూడా మనం తెలుసుకుందామండి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, నమో ఈశాన్య అనేవి
పంచముఖాల పేర్లండి. మొత్తంగా లింగాకృతిని నమో ఈశాన్యమూర్తిగా వ్యవహరిస్తారు. నాలుగు దిక్కులు ఈ దిక్కులకు ఊర్ధ్వంగా ఉన్న అనంత ఆకాశం ఖగోళ రాశులకు అధినాయకుడు ఒక్కడే ఈశ్వరుడు అనే సారాంశంకి ప్రతీకగా పంచముఖ అమృత లింగేశ్వర స్వామి సాకారంగా దర్శనమిస్తాడండి. ఇక్కడ మీతో షేర్ చేసుకుంటుంటే మా పాపకి డౌట్ వచ్చిందండి. ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. ఐదు ముఖాలు అంటే నాలుగు నాలుగు దిక్కులో ఉన్నాయి కదా, ఐదవ ముఖం వచ్చేసి ఊర్ధ్వముఖం అంటే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఈ లింగాకారాన్ని వచ్చేసి బలి చక్రవర్తితో ప్రతిష్ఠింప చేశారు. ఈ లింగమూర్తిని త్రేతాయుగంలో రామలక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు కూడా దర్శించుకున్నారట. అలాంటి విశేషమైన ఆలయంలో అమృతలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు.